హలో ఒలే కోటయ్యా, చెప్పరా కోటయ్యా. కథలో నువ్వేం అడవులని వాడికిస్తున్నావు నిజమేనా? ఓహో అదే సినిమా హీరోయిన్లలో హీరోయిన్ సినిమాలో యాక్షన్ చేస్తారు చూడు, డ్యాన్స్ చేస్తా పాట పాడుతూ ఉంటారు చూడు, వాళ్ళని కానీ లేదు బాడికిస్తా ఉండా. కాదులే, ఎంతలే ఒక ఖైమికి బాడుగా? అదే ఒక ఖైమికి హీరోయిన్కు రోజుకు 50 రూపాయలు కదా. అదిలో మనతో మాట్లాడరా ఊర్లో? అదే వాళ్ళు మాట్లాడరు, ఒకటేమని చూస్తూ ఉంటారు. అదిలో నాకు సమంత కావాలరా, ఎంత పంపిస్తావా? అదే ఏం సేన వేసినావురా? నేను బొప్పాయికాయ వేసినారా ఒక 3 ఎకరాల. అదిరా అయితే ఒక హీరోయిన్ ఆడి సరిపోతుందిరా, ఒక 3 ముక్కన్నా తీసుకో, ఎకరానికి ఒక హీరోయిన్ అన్నా. అదిలో వచ్చిన హీరోయిన్ ఇంటికి రాకున్నా చాలకడికి ఎందుకు పంపిస్తావు? ఆదరా వాడు ఇళ్ళకి ఇళ్ళకి రారా, వాళ్ళు హీరోయిన్లు చాలలోనే ఉంటారు రే. ఎవరా హీరోయిన్లు ఇంత బతుకు బతికి ఇంత ఇంత దిగదారి పోయినారు రే. మామ గురయ్య మామ, ఎవరు మాట్లాడేది? ఓడేరా కోటయ్య, అదే హీరోయిన్లను వాడికిస్తాడంట, అందుకు మాట్లాడుతూ ఉండాలి. ఇట్టి నేను మారు తట్టి మామ. హలో మామ, నేను రమణయ్యనే. చెప్పరా రమణయ్యా. ఎంత మామ ఎంతమంది ఉన్నారు నీ దగ్గర హీరోయిన్లు? కాదురా, తెలుగులో ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో అంతమంది హీరోయిన్లు నా దగ్గర ఉన్నారా, అట్నే హిందీ హీరోయిన్లు నా దగ్గర ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు చూడు హీరోయిన్లు, వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారా? నీకు ఇష్టం వచ్చిన వాళ్ళు అడుగు, వాళ్ళని నేను అటు లేచి పంపించా. కాదు మామ, ఎంత మామ ఒక్కొక్క హీరోయిన్కి బాడుగా? ఒక్కొక్క హీరోయిన్కి రోజుకు 50 రూపాయలు రా. కాదు మామ, నాకు ఒక 50 మంది హీరోయిన్లు బుక్ చేసి పెట్టు ఒక 6 నెలలు. నేను ముందుగానే చెప్తున్నా బే, సింహరాను భూమిక మాత్రం లేరు, నిన్నే వాళ్ళిద్దరిని వేరే వాడు బాడికి తీసుకోమన్నాడు. కాదు మామ, నయనతారనా లేదా? రాదురా నయనతార కూడా వేరే వాడికి మనం 3 నెలలు బాడికి పోయి పొద్దునే వచ్చింది, ఎత్తుకో మొదలేరా. ఒలే కోటయ్య, ఐస్ ఫ్రై ఉన్నది నీ దగ్గర? ఉండదు రే, రెడీగా ఉండాది. అదే మామ పుష్ప తీసింది చూడు హీరోయిన్, ఉండదా? రాత్రి అందరు హీరోయిన్లు ఉన్నారు రా, ఒకరేని కాదు. నీకు ఎంతమంది కావాలో చెప్పు, అటు మనసు నాకు పంపి నీకందరినీ నేను పంపించా. పూరి కుటయ్య, వాళ్ళందరి పేరు నాకు తెలియదు కానీ నా నుంచి మలయాళంలో 10 మంది హీరోయిన్లు, తెలుగులో ఒక 10 మంది హీరోయిన్లు, మంచి వయసు వయసులో రే, మళ్ళీ ఒకరు పెద్దగా లావుగా ఉన్న వద్దు, బాగా చూసే దానికి బాగుండాలి. అదిరా ఎంతమందిని పంపించినా కూడా వీళ్ళందరూ చాలకాడ కావులుండేదానికే వీళ్ళు. చూడుగురు మామ, హీరోయిన్లకు ఎంత కర్మ పట్టిందో, ఒకప్పుడు కోట్లు సంపాదించి ఈరోజు గతి లేక చాలకాడ కావులు ఉంటున్నారు 50 రూపాయల కోసం. కాదురా హీరోయిన్లను ముద్దుగిద్ది పెట్టుకోవచ్చు రే. కాదురా నువ్వు ముద్దు పెట్టుకుంటావో కౌగులించుకుంటావో నీ ఇష్టం రా. ఒరే నాయన, ఎందుకులే కానీ ఒక 50 మంది హీరోయిన్లను నాకు బుక్ చేసేయరా. కాదురా అందరినీ చేనకాడ దించమంటావా రేపు సాయంత్రం? కాదురా పొద్దున్ననే దించరా, నాకు ఇంకా మంచిదే కదా రే, చూసుకుంటూ ఉంటా. మామ కోట మామ, ఉప్పిన హీరోయిన్ ఉంది మామ నీ దగ్గర? కాదురా రెడీగా ఉండాది, ఏదో నా పక్కనే ఉన్నదిరా, తప్పించానా? కాదు మామ, అంతమంది హీరోయిన్లు పక్కన పెట్టుకొని ఎట్ట నిద్ర వచ్చాను మామ నీకు? కాదురా 24 గంటలు రాత్రి పగులు వాళ్ళకానే కదంట నేను ఉండేది. అలాగనే రేపు ఒక 100 మంది హీరోయిన్లని మన ఊరు బయట చిన్న చేనుల పెద్దగా 10 ఎకరాలు అడిగి దోలు, ఒక 100 మంది హీరోయిన్లు ఎటైతే అడి చేసుకుంటా. మామ ముఖ్యంగా కాజల్ని, సాయి పల్లవిని, అనుష్కని తప్పకుండా పంపి మామ. సరే కానీ నువ్వు ఒక 3000 వాళ్ళ కొరకు 3000 పంపిండ్రా లెక్క, రేపు పొద్దునే పొద్దునే వాళ్ళు దిగిపోతారు మీ శాలకారా. హలో మామ, టైం 9 అవుతుంది, ఏ రింగా రాలేదు హీరోయిన్లు? కాదురా వచ్చారా, టాటా మ్యాజిక్ లో పంపించిన పూరే ఉన్నాయా? నైనతల వచ్చింది అనుకో, వస్తానే అని కలుసుకుంటాడు. అబ్బా నేనైతే మామ అనుష్కనే పెట్టను మామ. అరే అదే వచ్చాను రా, టాటా మ్యాజిక్ రాలే. ఉండు మామ వచ్చాదా? ఉన్నాయ మోసం చేసిన రే కోటయ్య, ఒక్కటి కూడా లేదురా హీరోయిన్. హలో కోటయ్య, ఏంది ఇది? కాదురా ఏమైనా పంపించినా కదరా హీరోయిన్లను. ఏంది పంపించింది హీరోయిన్లు నా గోష్ నువ్వు పంపించిందా? టాటా మ్యాజిక్ ఖాళీగా వచ్చినాయి. కాదురా టాటా మ్యాజిక్ లో కట్లు పొడి పొడుగు కట్లు ఉన్నాయమ్మా చూడు. ఉండయి కోటయ్య. కాదురా కట్టు ఒక్కొక్కటి బయటికి తినరా. తీసినాం కోటయ్య, ఒక్కొక్క కట్టికి ఒక్కొక్క హీరోయిన్ బ్యానర్ వేసున్నారు. కాదురా ఇంత ముందుగా రాలేదంటు కదరా హీరోయిన్లు. కాదు మామ బ్యానర్ లో పంపించేది నువ్వు హీరోయిన్లు. కాదురా ఏం మనుషులు వచ్చారనుకున్నా? కాదురా ఏడబట్నాశాలలో హీరోయిన్లు ఫోటోలు పెట్టుంటారు, అవన్నీ నేను పంపించినట్టువే కదంట వాడుక. కాదు మామ మేమింకా మనుషులు అనుకున్నాం కదా మామ. అదే అనుసుక 50 రూపాయలకు వచ్చాది రే. కాదు మామ అట్టేటప్పుడు నువ్వు ఫోటోలు పంపించనా అని చెప్పచ్చు కదా. అదేనా నువ్వు ఎక్కడికన్నా బజారుకు పోయినప్పుడు ఏమన్నా వాళ్ళ పసులు చూసినప్పుడు అప్పుడు ఆ గోడ మీద వాళ్ళ పసులలో ఆడు నేను పవన్ కళ్యాణ్, ఆడు నేను బాలకృష్ణ, ఆడు నేను చిరంజీవి అని చెప్తావా? అదిరా అది బాలకృష్ణ పోట, ఇది చిరంజీవి పోట, అది నాగార్జున పోట, ఇది మహేష్ బాబు పోట అని చెప్తావా? ఆడ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేశ్ అని చెప్తా. నేను కూడా నయనతార పోట, అనుష్క పోట అని చెప్పకుండా నేను కూడా ఏం చేసినాను, నా దగ్గర అనుష్క, సాయి పల్లవి వీళ్ళంతా ఉన్నారని చెప్పినారా? ఏమవ్వకుండా ఒక గుర్రమామ అడిగి పోయినావు అప్పుడు 3 కోట్ల ముందాకు వచ్చినావా? అదే హీరోయిన్ వచ్చినారు కదా అందుకని ముందాకు వచ్చినలే. హీరోయిన్ల నా గోష్పత, హీరోయిన్లు ఫోటోలు పంపించాడు శాలలో నాటుకునేదానికి, సరి 3000 బొక్క, మొత్తం 6000 బొక్క మన ఇద్దరికి. హలో ఒరే కొడయ్య,
అవరే కొడయ్య, సమంత లేదురా, బాడకి పోయింది. హలో కొడయ్య, రేపు ఫుల్గా తాగిన సమంత పోతే ఏమవుతుంది? కానీ నువ్వు రాదా? పర్లేరే, ఆ హీరోయిన్ అందరిని వాడుకొని మళ్ళీ నాకు తిరిగి పంపిండే.